అలా పక్కకి రావే. ఎందుకురా? ఇలా ఇవ్వవి. థ్యాంక్స్ అదన. ఇదిగో నీ లంచ్ బాక్స్. వెళుస్తాను అదన. పిన్ని గారు, అఖిల్, హారిక ఇంకా బయలుదేరలేదేంటి? వీళ్ళెక్కడా? పనికి మాలిన అత్తయ్య, మెయిన్ ప్లాన్ చేతుకు రాకుండా చిత్తు కాగితాలు తీసుకొస్తావా? నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదా? అసలు మనిషి కాదండి, పొరపాటున మనిషిలా పుట్టారు. ఎందుకు విధవ జీవితం మీకు అసలు? ఒక్కసారికి వదిలేండ్రా, ఈ ఒక్కసారికి వదిలేండ్రా, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు చేయండ్రా. అబ్బా అఖిల్, హారిక, పిన్ని, మీరు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం వదనా. వెళ్తున్నాం. పిన్ని గారేంటి డల్లుగా ఉన్నారు? ఇప్పుడే బోలెడు తిట్లు తిన్నానమ్మా. ఏంటి తిట్లు తిన్నారా? తిట్లు కాదు, టిఫిన్. టిఫిన్ తింటే ఉత్సాహంగా ఉండాలి కానీ ఇలా నీరసంగా ఎందుకున్నారు? అదే అదే టిఫిన్ భోజనం లాగా కడుపు నిండా తిన్నాను. పదండ్రా, ఆఫీస్కి వెళదాం. సారీ సారీ, ఇటు కదా, మర్చిపోయానా. నమస్తే అండి. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి మేడం. థ్యాంక్ యూ అండి. అర్జెంటుగా మీ ఆఫీస్కి రమ్మన్నారు, ఏంటి సార్ విషయం? చెప్తాను మేడం. వెడ్డింగ్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? మా టీం రెడీ చేస్తున్నారు సార్. ముందుగా మీకు సారీ అండి, మా కాబోయే అల్లుడు గారు మరో ఈవెంట్ ఆర్గనైజర్ని అప్రోచ్ అయ్యారట. అదేమిటండి? మా మేనేజర్ వసుంధర చెప్పిన 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ మీ అన్నయ్య వాళ్లకు చాలా బాగా నచ్చిందన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఈవెంట్ ఇస్తారంటే ఎలా సార్? ఇప్పటికే మా టీం బోల్డ్ వర్క్ చేశారు సార్. సడన్ గా మీ నిర్ణయం మార్చుకోవడం బాలేదు సార్. అందుకే సారీ చెప్పాను. బట్ ఈ ఈవెంట్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. అర్థం కాలేదండి. మీ మేనేజర్ వసుంధర్ చెప్పిన కాన్సెప్ట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కాబోయే అల్లుడు కదండి, తన మాట కూడా కాదనలేను కదా. సో ఒక పని చేద్దాం, మా అల్లుడు గారు అప్రోచ్ అయిన ఈవెంట్ ఆర్గనైజర్ కన్నా మీ మేనేజర్ వసుంధర ప్లాన్ బెటర్గా ఉంది అంటే ఈ ఈవెంట్ మీకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మీరు మీ ప్లాన్ని త్వరగా సబ్మిట్ చేయాలి. తప్పకుండా సార్. ఆల్రెడీ మా వసుంధర ప్లాన్ రెడీ చేసింది. చలపతి, డ్రైవర్కి ఫోన్ చేసి వసుంధర కార్ ఎక్కడుందో కనుక్కో. వసుంధరను డైరెక్ట్గా ఇక్కడికే రమ్మని చెప్పు. అలాగే వదినా. చేజారిపోయిందనుకున్న అవకాశం మళ్ళీ చేతికొచ్చింది. వసుంధరని ఆఫీస్ నుంచి పంపించేయడానికి ఇదే మంచి అవకాశం. దాన్ని పంపించేసి నా మనిషిని మేనేజర్గా తెచ్చుకుంటాను. తనను ఎలాగోలా ఆపాలి. చెప్పండి చలపతి గారు. ఎక్కడున్నారు మేడం? ఆఫీస్కే వస్తున్నాను. ఆ వెడ్డింగ్ ప్లాన్ చార్ట్ తీసుకొస్తున్నారా? తెస్తున్నాను. డైరెక్ట్ గా క్లయింట్ ఆఫీస్కి రండి. వదిన గారు నేను అక్కడే ఉన్నాం. కాస్త త్వరగా రండి. అలాగేనండి. చెప్పన్నా. ఏం చేస్తున్నారా? టీ తాగుతున్నావన్నా. మీతో పని పడింది. మా వదిన కార్ తెలుసు కదా, అందులో ఒక అమ్మాయి వస్తుంది, పేరు వసుంధర. తన దగ్గర కొన్ని చార్ట్లుంటాయి. కార్ ఆపి డ్రైవర్ మీద దాడి చేసి దాని దగ్గరున్న చార్ట్లన్నీ చింపేసి పారిపోండి. అర్థమైందా? వసుంధర అనే అమ్మాయి కారులో వస్తుంది,
ఆ కారును అడ్డగించి డ్రైవర్ని కొట్టి ఆమె దగ్గరున్న చార్జ్ తీసుకుని చించేయాలి. అంతే కదన్నా? అవును. ఆ వసుంధర ఫోటో పంపించనా? పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. రే పదండి, మనకు పని పడింది. మిస్సెస్ వసుంధరా, నువ్వు ఫినిష్. కాసేపట్లో వసుపై అటాక్ జరగబోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వసుని ఎలా కాపాడాలి? అభికి ఫోన్ చేసి చెప్తే బా. అభి ఫోన్ కలవట్లేదేంటి? ఎక్కడున్నావు అభి? వసుని ఆ రౌడీలు చేరుకోకముందే ఫోన్ చేసి అభితో చెప్పాలి. చెప్పనే. వసు ప్రమాదంలో ఉంది అభి. ఏమన్నావు అనయ్య? ఎవరా మీరు? ఏం కావాలి? రే వదులు వదులు, నీకు చెప్పేది వదులు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఆపండి, ఆపండి సార్ ప్లీజ్. నాకు కొంచెం ఈ ట్రాక్టర్ ఇస్తావా? ఎవరు మీరు? ఏం కావాలి? ఈ పేపర్స్ కావాలి. ఈ పేపర్స్ మీకెందుకు? ఇస్తావా ఇవ్వవా?
మీ మేనేజర్ ఇంకా రాలేదేంటి మేడం? ఎక్కడ ఆవిడ? వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. ఇంకెక్కడొస్తుంది? ఈ పాటికి నా మనుషులు ఆ వసుని దాని ప్లాన్ని సర్వనాశనం చేసేసి ఉంటారు. మీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఆ లోపు ఆవిడ రాకపోతే మా అల్లుడు గారు చెప్పిన వాళ్ళకే ఈవెంట్ అప్పగిస్తాను. వసు తప్పకుండా వస్తుందండి. చలపతి, వసుకు ఫోన్ చేయి. ఇప్పుడు ఫోన్ చేయాల్సింది వసుకి కాదు, అంబులెన్స్కి. అక్కడ వసు పరిస్థితి ఎలా ఉందో ఏంటో. చలపతి, ఏం ఆలోచిస్తారో చలపతి, వసుకి ఫోన్ చేయి. వేస్ట్ వదినా. ఏమిటి? తను ఇప్పటి వరకు రాలేదంటే ఇంక రాదునా? తనకి టైం పంక్చువాలిటీ తెలీదు, డిసిప్లిన్ అస్సలు లేదు. మనం ఈ ఈవెంట్ వదులుకోవాల్సిందే. ఆ ఈవెంట్ మనకే వస్తుంది సార్. మీరు వచ్చేసారేంటి? ఏ, రాననుకున్నారా సార్? సారీ, టైంకి వచ్చారు అంటున్నాను. ఏమిటమ్మా ఇంత ఆలస్యం చేసావు? కారులోనే కదా వచ్చావు. నేను కారులో వస్తుంటే ఎవరో రౌడీలు అటాక్ చేశారు మేడం. ఏమిటమ్మా, రౌడీలు అటాక్ చేశారా? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మేడం. టైంకి ఈయనొచ్చారు, నన్ను సేవ్ చేసి తీసుకొచ్చారు. ఒరే, ఎవడ్రా నువ్వు? అప్పుడు మా వదిన్ని, ఇప్పుడు ఈ వసుని కాపాడావు. చాలా థ్యాంక్స్ బాబు, వసుని టైంకి తీసుకొచ్చావు. అవును, నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు? వదిన, నాకు తెలిసి నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళే అయ్యి ఉంటారు వదిన. మనకి ఈవెంట్ రాకూడదని వాళ్లే వస్తున్న అడ్డుకుని ఉంటారు. అయి ఉండొచ్చు మేడం. మేడం, ఇప్పటికే లేట్ అయింది, సార్ వెయిట్ చేస్తున్నారు. డెమో స్టార్ట్ చేయనా మేడం? స్టార్ట్ చేయమ్మా ప్లీజ్. సార్, మీ 5 డేస్ మ్యారేజ్ ఒక పెళ్లిలా కాకుండా ఒక ఫెస్టివల్లా ప్లాన్ చేశాను. ఒకసారి వినండి సార్. వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదేంటి?
ఆ అభిగడ్ చేతిలో చావుదెబ్బలు తిన్నారేమో ఈడియట్స్. ఒకరిని కొట్టి ఒక ఆడదాన్ని ఆపలేకపోయారు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. దట్స్ ఇట్ సార్. ఎక్సలెంట్ అమ్మా, ఈ పెళ్లిని అద్భుతంగా ప్లాన్ చేసావు. సీతారాముల కళ్యాణం చూసినట్టుంది. థ్యాంక్ యూ సార్.